సాధకుడి జీవితం ప్రత్యేకం. భగవంతుడి కోసం ముడుపు కట్టుకున్న పవిత్ర పరిమళ నారికేలం సాధకుడి జీవితం. కేవలం మానవుడు వేరు, సాధకుడు వేరు. ఎన్నో జన్మల సుకృత ఫలంగా తన జన్మ రహస్యం అనగా మానవ జన్మ యొక్క ఉద్దేశం గ్రహించిన మనిషి సాధకుడై పునర్జన్మను ఎత్తుతాడు. అందరిలో ఉంటాడు, అందరిలానే ఉంటాడు. ముళ్ళ మధ్యనే విరిసిన గులాబీ అతడు, అన్ని మామూలు ఆకుల్లో కలిసిపోయిన మరువం అతడు. ప్రత్యేకంగా ఉండాలని అనుకోడు, ప్రత్యేక ప్రతిపత్తి కోరుకోడు. ఒక మనిషి ఎందుకు సాధకుడు కావాలి? ఎందుకు అందరిలా మామూలు మనిషిగా మసలకూడదు? ప్రాపంచిక లాలసం నుంచి ఎందుకు మడికట్టుకోవాలి? ప్రకృతిలో ప్రతి జీవికి ఒక స్థానం ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. దాన్ని అంగీకరించి నిభాయించి నిలుపుకునే ప్రయత్నమే జీవి ప్రధాన కర్తవ్యం. సహజ జీవన గమనం కూడా. మనిషి తప్ప మిగిలిన జీవరాశులన్నీ ఆ నిర్దేశిత నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. నియమభంగం చెయ్యాలన్నా చెయ్యొచ్చు అన్న ఆలోచన కూడా వాటికి లేదు. అయితే ఒక జీవే అయినా నిర్మాణం వేరు, మనోస్థాయి లేదు. మనిషికి మనోమయ ప్రపంచం ఉంది, ఆత్మజ్ఞానం ఉంది. ప్రతి మనిషికి మానవ జన్మ ఉద్దేశం పట్ల లీలగానైనా అవగాహన ఉంటుంది. కొంత ప్రయత్నంతో మనోమయ కోశ ద్వారాలు తెరుచుకోగలడు, మనోమయ కోశాన్ని విస్తృతపరుచుకోగలడు, అసలు రహస్యాన్ని గ్రహించగలడు. అక్కడే ఆ ప్రయత్న వైఫల్య సాఫల్యాలే మామూలు మనిషికి సాధకుడికి మధ్య భేదాన్ని పట్టిస్తాయి. భూమి మీద పుట్టిన ఏ ఇతర జీవైనా ఎప్పటికైనా పరమపదం చేరే అవకాశమున్నా అది సహజ ప్రక్రియే. అయినా అది చాలా చాలా నెమ్మదైన పరిణామం. ప్రయత్న రాహిత్యం వల్ల ఆ ప్రయాణం మరింత మందగిస్తుంది. మానవుడికి భగవంతుడిచ్చిన అద్భుత వరాలు మనోమయ ప్రపంచం, ప్రయత్నశీలం. శరీరానికి సంబంధం లేకుండా మనసు సహకారంతో సాధనతో భగవంతుడి పరమపదాన్ని ఎంత వేగంగా కావాలంటే అంత వేగంగా చేరుకోవచ్చు. మామూలు మనిషిగా మనము ఎప్పటికైనా చేరుకునే అవకాశం ఉన్నా కూడా మనం జ్ఞానం లేని ఇతర జీవరాశుల వంటి వాళ్ళం కాదు కదా. ఉన్న అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అది కూడా అలాంటిలాంటి అవకాశం కాదు. అందుకే మామూలు మనిషి సాధకుడిగా పరిణామం చెందితే ఆ అవకాశం కరతలామలకమవుతుంది. పరమపదానికి సాధన అనే రాచబాట ఉండగా ఈ అడుసుదారిలో ప్రయాణమెందుకు? పసిపిల్లలు బురదలో ఆడుకుంటారు, బురద పూసుకుంటారు, బురదలో చిందులేస్తారు, పరుగులు తీస్తారు. అది వాళ్ల వయసుకు తగిన సరదా. వయోపరిమితిని బట్టి సరదాలు అభిరుచులు మారిపోతాయి. మనోపరిణితి అంతే. అమృతాన్ని కోరుకోవలసిన స్థాయిలో మురుగునీటికై అరుళ్ళు చాచకూడదు కదా. సాధనకై వేసే మొదటి అడుగు నుంచి మనకు ఆయాచితంగానే భగవంతుడి సహకారం ఆశీర్వాదం లభిస్తాయి. చాలా అరుదుగా తప్ప ప్రాపంచిక సాధనల్లో ఆ అవకాశమే లేదు. ఎవరి సహకారమో ఉండదు, వాళ్లకు ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప. భక్తి తప్ప మరో పెట్టుబడి లేని ఈ అద్భుతమైన వ్యవహారం, నష్టం ప్రసక్తే లేని ఈ దేవుడితో ప్రేమ వ్యవహారం ఎంత అభిలషణీయం. ఈ కొత్త దారిలో పరంధామానికి దారీ తెన్ను తెలియక తికమక పడకూడదని భగవంతుడే ప్రేమతో సాధన అనే రాచబాట వేశాడు. మార్గదర్శిగా గురువును పంపాడు. గురువు వేలు అనగా గురువు చెప్పే బోధనలను పట్టుకుని దర్జాగా ఆనందంగా నడిచిపోవటమే మన పని అంటున్నాయి పవిత్ర మత గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్. సర్వే జనా సుఖినో భవంతు.